రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు శరవేగంగా జరుగుతూ ఉండడంతో నూతన జిల్లాలకు స్వాతంత్ర సమర యోధులు రాజకీయ నాయకులు సంఘ సంస్కర్తల పేర్లను పెట్టాలని ప్రతిపాదనలు ఊపందుకున్నాయి. ఆయా ప్రాంతాల ప్రజల అభిప్రాయం మేరకు సూచించిన నాయకుల పేర్లు పెట్టాలంటూ ఆందోళనలో ఉద్యమాలు సదస్సులు నిర్వహిస్తూ మాధ్యమాల ద్వారా తమ గళం వినిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పురుషులతో పాటు సమానంగా స్వాతంత్ర సమరంలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేసిన సమాజ శ్రేయస్సు కోసం పోరాడిన మహిళల పేర్లను కూడా జిల్లాలకు పెట్టాలని కర్నూలు నగరంలోని తెలుగు తోటలో నవ్యాంధ్ర రచయితల సంఘం, తెలుగు కళా సమితి, తెలుగు భాషా వికాస ఉద్యమం, రాయలసీమ సాహిత్య పీఠం సంయుక్త ఆధ్వర్యంలో మీడియా సదస్సు నిర్వహించారు. సదస్సులో స్వాతంత్ర సమరంలో పాల్గొన్న సమాజ శ్రేయస్సు కోసం పోరాటం చేసిన మహిళా మండల పేర్లను జిల్లాలకు పెట్టాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర రచయితల సంఘ ఉపాధ్యక్షురాలు డాక్టర్ పార్వతీదేవి మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజిని నాయుడు, దువ్వూరి సుబ్బమ్మ పేర్లను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. రచయిత ఇనాయతుల్లా మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న కర్నూలుకు చెందిన సర్దార్ అమరావతమ్మ పేరును పరిశీలించాలని తెలిపారు. రచయితల సంఘం నాయకుడు మాట్లాడుతూ గర్భిణీశ్రీ అయినప్పటికీ సర్దార్ నాగప్ప భార్య స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలు పాలైందని, అలాంటి స్త్రీమూర్తుల పేర్లను నూతన జిల్లాలకు పెట్టాలని అన్నారు. అనంతరం నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం కర్నూలు శాఖ అధ్యక్షురాలు కెవి సుబ్బలక్ష్మి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన స్త్రీల పేర్లను నూతన జిల్లాలకు పెట్టాలని ప్రతిపాదించామని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం సహృదయంతో పరిశీలించాలని ఈ సందర్భంగా కోరారు. దండపైన పార్వతీదేవి, నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలని, అలాగే తెలుగు భాషా వికాస ఉద్యమం కార్యదర్శిని కూడాను. మనకి క్రొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జిల్లాల ప్రస్తావనలో అందరూ పురుషుల పేర్లు, మంచి మంచి గొప్ప స్వాతంత్ర సమర యోధుల పేర్లు పెట్టారు, చాలా సంతోషం. ఈ నేపథ్యంలో మహిళలు చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలు మన రాష్ట్రంలో ఎంతో మంది ఉన్నారు. కేవలం ఒక కర్నూలు నగరానికనే కాకుండా రాష్ట్రమంతటా కూడా దుర్గాబాయి దేశ్ముఖ్ గారు కానీ, సరోజిని నాయుడు గారు కానీ, ఇంకా మా దువ్వూరి సుబ్బమ్మ గారు కానీ, ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళని గనక వాళ్ల పేర్లను కూడా ప్రభుత్వం ఆలోచిస్తే, ఆయా ప్రాంతాలకు వాళ్ళ పేర్లు పెట్టినట్లయితే చాలా ఉదాహంగా ఉంటుంది. అలాగే మహిళలు ఎదగాలి ఎదగాలి అన్నటువంటి ఈ నేపథ్యంలో ఇలాంటి పేర్లు ఉంచటం వల్ల మహిళలకు ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎన్ని త్యాగాలు చేశారో, పురుషులందరూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు, కౌలు రచయితలు, పండితులు, శాస్త్రవేత్తలు వీళ్ళందరూ ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ వెనుక వాళ్ళ భాగస్వామ్యమైనటువంటి స్త్రీలు ఎంత త్యాగాలు చేస్తుంటారో వాటన్నిటిని గమనించవలసిన అవసరం ఉంది. వాళ్ళు కూడా బరిలోకి దిగినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. కనుక ప్రభుత్వము కాస్త మనసు పెట్టి ఈ ప్రతిపాదనను అంగీకరిస్తారని మనపూర్వకంగా కోరుకుంటున్నాను. జిల్లాలో సేవ చేసినటువంటి మహిళామణులు చాలా మంది ఉన్నారు. దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొని ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుల పేర్లతో పాటు మహిళామణులు స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. సర్దార్ అమరావతమ్మ లాంటి వాళ్ళు ఈ కర్నూలు జిల్లాలో ఉన్నారు. వాళ్ళని కూడా పరిశీలనకు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాము. అలాగే తెలుగు భాషకు తగిన ప్రాధాన్యతను కల్పించాల్సిన అవసరం ఉంది. ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగిస్తూనే తెలుగు ప్రాధాన్యతను తగ్గించకుండా సరైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాము. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని తెలుగు భాషాభిమానులుగా, తెలుగు ప్రేమికులుగా మేము కోరుతూ ఉన్నాము. అది ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఐక్య వేదిక ప్రస్తుతం మేము కోరుకుంటున్నది ఏమంటే, తెలుగుకు ప్రాధాన్యత తగ్గించకుండా సమానంగా ప్యారలల్ సెక్షన్స్ అన్ని పాఠశాలల్లో, ఆంగ్ల పాఠశాలల్లో కూడా నడిపించాల్సినటువంటి అవసరాన్ని గుర్తెరిగి నిర్ణయం తీసుకుంటారని మేమంతా డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఎండి వినాయతుల్లా, కథ రచయిత, కర్నూలు. తెలుగు భాష వికాస ఉద్యమం రాష్ట్ర కార్యదర్శిగా, నవ్యాంధ్ర రచయితల సంఘం వారి ప్రతిపాదనను హృదయపూర్వకంగా ఆమోదిస్తున్నాం. ఎంతోమంది తల్లులు వాళ్ళ కాపురాలు చెడగొట్టుకొని జైళ్లకు పోయి అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి అందరి మగవాళ్ళ పేర్లు పెట్టడం కాకుండా మాతృమూర్తుల పేర్లు కూడా పెట్టడం చాలా బాగా సబబుగా ఉంటుందని నా అభిప్రాయం. మరి ఇక్కడ మనకు సర్దార్ నాగప్ప గారి సతీమణి గర్భవతి అయి జైల్లో ఉండి స్వతంత్ర పోరాటం కోసం పోరాడిన ఆమె ఉన్నది. మరి ఆమె పేరు పెట్టడం బాగుంటుంది కర్నూలుకు అని మేము అభిప్రాయపడుతున్నాం.
తెలుగు భాషా వికాస ఉద్యమం నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం సంయుక్తంగా ఈ రోజు తెలుగు తోటలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేసేటువంటి ప్రతిపాదనను ముందుకు తెచ్చినప్పుడు ఆ రాష్ట్రాల యొక్క రాష్ట్రాల జిల్లాలకు పేర్లను స్వాతంత్ర సమరయోధులు ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, తర్వాత చక్కటి రచయిత్రులు ఉన్నారు, తర్వాత సమాజ సేవకులు కూడా చాలా మంది ఉన్నారు. అలాగా మనం ఆకాశంలో సగం అనే మాట ఒకటి ఊరికి వింటున్నాం కానీ ఇంకా మనం 3% కూడా ఎక్కడా లేము. అటువంటి సందర్భంలో స్త్రీల పేర్లను కూడా సూచించాలి. ఆయా ప్రాంతంలో ఎవరు ఎక్కువ సేవ చేశారు, ఎక్కువ పేరెన్నిక కన్నారు, వాళ్లను రాబోయే తరానికి తెలియజేసేందుకోసమని మన జిల్లాల పేర్లను సూచించాలి అనేటువంటి నిర్ణయం మన రాష్ట్ర సంఘమే చేపట్టింది. అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని వివిధ రీతిలో జరిపారు. మేము కూడా ఇక్కడ నవ్యాంధ్ర రచయితల సంఘం తెలుగు భాషా ఉద్యమం సంయుక్తంగా తెలుగుతోట ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ప్రతిపాదనలు చేసుకున్న తర్వాత పేర్లను ప్రకటించడం జరుగుతుంది. మీ పేరు కేవీ సుబ్బలక్ష్మి.